హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇరవై ఒకటి ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అపూర్వమైన ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం సంభవించనున్నది ఇటువంటి సూర్యగ్రహణము అద్భుతమైనది ఎందుకంటే సంవత్సరానికి ఒక్క తడవో లేకపోతే మూడు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు లేకపోతే సంవత్సరం రెండు తడలైనా గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ సూర్యగ్రహణం అనేది ఆదివారం అమావాస్య రోజున రావటం అనేది అది కూడా ఉదయం పూట అంటే పది గంటల ఇరవై నిమిషం టైంలో రావటం అనేది చాలా అరుదు ఎందుకంటే ఎక్కువగా మధ్యాహ్నం లేకపోతే మధ్యాహ్నం దాటం కాని పొద్దుగు మాటలు ఇలా వస్తుంటాయి కొన్ని కానీ సూర్యోదయం పది గంటల టైం అంటే మంచి అద్భుతమైన గడియల్లో వచ్చినది ఇలాంటి అమావాస్య రోజున ఎవరైనా సరే ఇంట్లో దైవశక్తి పూజ కానీ కలసి పూజ కానీ లేకపోతే ఉపవాస పూజ కానీ ఏదైనా చేసుకున్న అద్భుతమైన ఫలితం ఇచ్చింది లేదా నవధాన్యాలు ఇంటి సల్లుకున్నా ఇంటికి అష్టదిగ్భనం లాంటివి చేసుకున్న లేదా కనీసం ఇలాంటి ఏమీ చేయలేని వాళ్ళు కనీసం గుమ్మడకాయ అయినా బూడిద గుమ్మడకాయ అయినా లేదా కొబ్బరి బోండమైనా ఇలాంటివన్నీ కూడా నా వీడియోలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పనికి వచ్చేటి చేసి ఉన్నాను అలాంటి వాటిని పాటించుకునే ఇబ్బంది లేదు ఎవరైనా సాధించుకోవాలనుకున్న వాళ్ళు అద్భుతమైన మూలికలు భజనకలు ఏవైనా సరే తెచ్చుకోవచ్చు అంటే పలానా చెట్టు అని కాదు ఇప్పుడు చాలామంది వీడియోలు చెప్తున్నాను ముఖ్యంగా అసలు సాధించుకోవాల్సిన చెట్లు చెబుతున్నాను ఎవరికైనా అందుబాటులో ఉండేటి తెల్ల జిల్లేడు సహదేవి నల్ల ఉమ్మెత ఉత్తరేణి దుష్టపాకు తీగ ఎర్ర గురివింద లేదా తెల్ల గురివింద బనకలు మేడి భదెనక ఇది అందుబాటులో ఉంటే చాలా అద్భుతంగా పనిచేసిద్ది తెచ్చుకోవచ్చు దొరికితే మాత్రం లేదా భజనక జివ్య భదనక ఏదైనా సరే మనకి కనిపించినటువంటి అద్భుతమైన బదెనకలు కరెక్ట్గా ఈ సూర్యగ్రహణం అనేది పది గంటల ఇరవై నిమిషాలకి స్టార్ట్ అయ్యి ఒకటి యాభై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది ఇబ్బంది లేదు ఈ టైంలో మంత్రోచ్చరణ జపోచ్చరణ సకల దేవతల పూజలకు అనువైన మంచి సమయం మంత్రశుద్ధి అంటే మనం మంత్రాలు నేర్చుకుంటాం కదా వాటిని జపించుకొని వాటిని శుద్ధి చేసుకోవటము ఏదేమైనా మూలికలు వాళ్ళు ఏ తేగదలుచుకున్నవాళ్ళు ఏంటంత అంత వరకు తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా సరే పౌర్ణమి మనకి పౌర్ణమి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చూసుకోవాలి మనం తెచ్చే చెట్లను పౌర్ణమి రోజు చూసుకొని అక్కడి నుంచి ఆ చెట్టు ఆ చెట్లు నాకు శుభ్రంగా మంచిగా వెళ్ళే చెట్లు కాడికి వెళ్ళేసేసి చెట్లు ఉండ లేకపోతే మనం చూసిన ఏ చెట్లైనా సరే మన మనకి సింపుల్గా ఉండేవి తెచ్చుకోండి ఎవరైనా సరే లేదా ఏదైనా వసీకరణ యంత్రాలు నేర్చుకోవాలని నేర్చుకోవచ్చు వసీకరణ మంత్రాలు రా మంత్రాలు నేర్చుకోవచ్చు యంత్రం మంత్రం రెండు కలిపి నేర్చుకోవచ్చు లేదా భుజపత్రిక లాంటి వాటి మీదనైనా సరే మనకి తెలిసినంత వరకు మంచి అద్భుతమైన అంత్రాలు లిఖించుకొని అంటే రాసుకొని వాటిని పూజా విధానం చేసుకున్నా కూడా ఈ యొక్క ఆదివారం అమాసి రోజున అద్భుతమైన శక్తి వాటికి లభించడమే కాకుండా వాటి శక్తి అనేది మనల్ని ఎల్లవెళ్ళ కాపాడుతుంది లేదా మన నెలలోనే ఉంటుంది ఎక్కువ పొలాల మీద ఎక్కడైనా మొగబీరాకు లేదా ఆడబీరాకు దీన్నే కొన్ని దిక్కల సాంబ్రాణి చెట్టు అని కూడా పిలవడం జరుగుతున్నది ఇలాంటి చెట్టు వేసే ఆదివారం సమయంలో తెచ్చుకొని బాగా ఎండబెట్టుకొని కొంచెం లైట్గా మనం మంచి సాంబ్రా కొనుక్కొచ్చుకొని దాంట్లో కలుపుకొని దాబెట్టుకొని ప్రతిరోజు ఆ సాంబ్రాని పొగ వేసుకుంటున్నా కూడా మన ఇంటికి అద్భుతంగా ఉంటుంది ఏది ఏమైనా సరే ఎందుకంటే వచ్చేది మంచి సమయం కాబట్టి ఎన్నెన్నో చేయక్కర్లేదు ఆ గ్రహణ సమయంలో ఏదైనా సరే మూడు చెట్లు తీసుకోండి ఏవైనా సరే పనికొచ్చే చెట్లు మూడు చెట్లు తీసుకోండి ఇంకంతకంటే పెచ్చ తీయొద్దు మనకు సమయం సరిపోయి వాటికి అన్నిటికి కూడా పనిచేసిద్ది ఇప్పుడు ఏ ఏ చెట్టు ఎలా పనిచేసిద్ది ఏ చెట్టు ఎలా తెలుసుకోవాలనేది మొత్తం కూడా నా వీడియోలో ఉన్నాయి ఆ చెట్లంటే మీరు సేకరించుకొని ఈ చెప్పిన సమయంలో కానీ మీరు సేకరించుకున్న లేక ఏది చేసినా కూడా ఫ్రెండ్స్ అద్భుతమైన ఫలి ఫలితం ఇవ్వటంలో మాత్రం నెంబర్ వన్గా పనిచేస్తాయి ఎందుకంటే ఆదివారం అమావాస సూర్యగ్రహణం అసలు చాలా అద్భుతమైనది దయచేసి మీరు అందరూ అవకాశం ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్